బతుకమ్మ కథ ఏంటో తెలుసుకుందాం భట్టి నరసింహ అనే రాజు చోళదేశం పరిపాలించేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు అతని భార్య సత్యవతి ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధుమిత్రులను కోల్పోయి రాజు తన భార్య సత్యవతితో అడవులకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన శ్రీ దేవిని మనస్సున తలచి గొప్ప తపస్సు చేశాడు కొంతకాలానికి శ్రీ మహాలక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది మాకు సంతానం లేక బాధపడుతున్నాము తల్లి మమ్ములను కరణించి నీవే మా కుమార్తెకి జన్మించాలని వేడుకొన్నారు అందుకు ఆ మహాలక్ష్మిదేవి సంతోషించి తదాస్తు అన్నది కొంతకాలానికి సత్యవతి గర్భాన శ్రీ మహాలక్ష్మిదేవి జన్మించింది ఆ బాలికను చూచి మునులు ఋషులు ఎంతో సంతోషించి అనారోగ్యాలు లేకుండా బాగా బతుకమ్మ అని దీవించారు ఆనాటి నుండి ఆమెను బతుకమ్మగా పిలవసాగారు బతుకమ్మ జన్మించిన కొంతకాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించి రాజ్యమేలాడు ఆ రాజ్య ప్రజలు సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా జీవించారు బతుకమ్మ పెరిగి పెద్దదై యుక్త వయస్సు వచ్చింది శ్రీ మహావిష్ణు చక్రాంగుడు అనే రాజుగా వచ్చి బతుకమ్మను వివాహమాడాడు ఆ దంపతులు ఎంతో కాలం సిరి సంపతులతో రాజ్యపాలన చేశారు బతుకమ్మను కొంతమంది బొడ్డెమ్మగా కూడా పిలుస్తారు మరికొంతమంది గౌరమ్మగా భావించి శ్రీ లక్ష్మీని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ భారతీ వై బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవివై పరమేశ్వత్ని వై పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్యవైతివి శ్రీహరికిని అని బతుకమ్మను పేర్చి స్త్రీలు పిల్లలు లయబద్ధంగా పాడుతూ బతుకమ్మను ఆడతారు శ్రీచక్రానికి ప్రతిరూపంగా తలచి బతుకమ్మను పల్లెంలో రంగురంగుల పూలతో గుండ్రంగా ఎత్తుగా పేర్చుతారు పసుపు ముద్ద చేసి ఆ ముద్దను గౌరమ్మగా భావించి బతుకమ్మ పైన పెడతారు బతుకమ్మను దేవుని ముందు ఉంచి పూజలు చేసి ఇంటి ఇంటి ముందర పెట్టి ఇరుగు పొరుగు స్త్రీలు కూడా తాము చేసిన బతుకమ్మలను కూడా తీసుకొని వచ్చి ఇంటి ముందు పెట్టి అందరూ కలిసి లయబద్ధమైన అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ముందుకు వంగుతూ లేస్తూ ఒకరు పాడగా మిగతా వారు అందరూ ఆమె పాడిన విధంగా పాడుతారు ఈ బతుకమ్మ పాటలలో ఎన్నో నీతులు ఎన్నో సాంప్రదాయ విలువలు నిండి ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి